గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గం ఏపూరు మండల జడ్పీటీ సేన తుర్లపాటి చౌదయ్య గారితో ఈరోజు మన ఆర్నైన్ న్యూస్ ముఖాముఖి. నమస్తే అండి. మీరు ఎప్పటి నుంచి ఈ రాజకీయాల్లో ఉన్నారు? 1997 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఏ పార్టీలో ఉన్నారు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. 97 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అప్పుడు మీ పార్టీకి ఎవరో అధినేతగా ఉండేవాళ్ళు? అప్పుడు రాజకుమారి ఎమ్మెల్యేగా ఉన్నాం. అప్పుడు ఆ టైంలో మనం 97లో మన ముప్పాల నుంచి యువకులు నువ్వు మండల పార్టీ ఇదిగా ఉండాలని చెప్పి ఏది మన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండాలని చెప్పి ఆ రోజు నన్ను బయటికి తీసుకొచ్చారమ్మా. ఆ రోజు నుంచి కూడా ఇప్పుడు దాకా కూడా అంతకుముందు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు కాంగ్రెస్లోనే వచ్చా. 2001లో అది సర్పంచ్గా లేడీకి వచ్చిందమ్మా. ఆ లేడీకి వచ్చినప్పుడు అప్పుడు మా మిస్సెస్ని పెట్టామమ్మా. అదిగా మళ్ళీ 2004లో నీటి సంఘాల వచ్చినాయి. ఆ నీటి సంఘాల్లో మా గ్రామం తరఫున అందరినీ పెట్టాము. కొంతమంది మాకొద్దు మాకొద్దు అని అంటే దాంట్లో నేనే పార్టిసిపేట్ చేశాను. చేసి ఆ రోజు కూడా నీటి సంఘాల ప్రెసిడెంట్గా వైఎస్డీసీ అధ్యక్షునిగా కూడా ఆ రోజు ఎన్నికయ్యాను. అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూగా 2014 దాకా అదే కంటిన్యూ అయింది. తర్వాత మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాం. వచ్చిన తర్వాత చేస్తానను అప్పటి నుంచి ఇప్పుడు దాకా పార్టీని కనిపెట్టుకొని ఏదైనా కానీ ఏ కార్యక్రమం జరిగినా కానీ నియోజకవర్గంలో కానీ మండలంలో కానీ గ్రామంలో కానీ మన పార్టీకి అనుకూలంగా కార్యక్రమాలన్నీ చేస్తూనే ఉన్నాం. అదే మొన్న 2021లో మళ్ళీ మనకి స్థానిక సంస్థలు వచ్చినాయి. ఈ స్థానిక సంస్థలు వస్తే వాటిలో కూడా మనం ఫస్ట్ నుంచి పార్టీకి కష్టపడుతూ పార్టీని కనిపెట్టుకొని అన్ని గ్రామ అందరినీ మన ఎమ్మెల్యేలను కానీ ఎవరినైనా కానీ కనిపెట్టుకొని వాళ్ళకి అనుకూలంగా మనం చాకరీ చేస్తున్నాం కాబట్టి చాకరీ చేసిన వాడికని ఎప్పుడో ఒకసారి గుర్తుంటుంది అన్నట్టుగా మొన్న నాకు జడ్పీటీసీ అనేది ఇచ్చారు. గుర్తింపు లభించింది. గుర్తింపు లభించింది. నేను జడ్పీటీసీగా ఇచ్చారు. మొన్న పాల్గొన్నాం. ఆ ఎలక్షన్లో విజయం వరించింది. ఇప్పుడు జడ్పీటీసీగా మనం కొనసాగుతున్నాం. 2004 నుంచి 2014 ఈ మధ్యలో మీరు ఎవరి నేతృత్వంలో, అంటే మీకంటే ఒక అధికారి ఉంటారు కదా ఒక ఎమ్మెల్యే కానీ, ఎవరి నేతృత్వంలో ఎక్కువ మీరు వర్క్ చేశారు? అంత 2006 అప్పుడు మక్కిరి మల్లికార్జునరావు గారు ఉన్నారమ్మా. 2004లో ఎలక్ట్ అయ్యారు. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో ఫస్ట్ మల్లికార్జునరావు గారు పోటీ చేసి ఒకసారి ఓడిపోయారు. నెక్స్ట్ మళ్ళీ పోటీ చేశారు, గెలిచారు. అప్పుడు మల్లికార్జునరావు గారి టైంలో కూడా మనం అప్పుడు డీసీ జరిగినాయి ఉన్నాం. అప్పటి నుంచి ఆ టైంలో ఉన్నాము. తర్వాత మన చేపూరోలు నరేంద్ర అప్పుడు టికెట్ ఇచ్చారు ఆయనకి. మన జోస్ ఆంజల్ గారి మీద ఓడిపోయారు. అప్పటి నుంచి కూడా ఇప్పుడు దాకా మనం చేస్తాను. నరేంద్ర గారు వెళ్ళిన తర్వాత మళ్ళీ మన ఎంక ఇచ్చారమ్మా రాజకుమారి కూతురు సుధా, సుధాకి ఇచ్చారమ్మా. సుధా కూడా ఏదో ఇదయింది పోయారు. అప్పటి నుంచి వాళ్ళు ఇది ఉండాలేకపోయినా మేము పార్టీ నడుపుతానే ఉన్నాం. ఎవరో ఇన్ఛార్జ్ ఇస్తానే ఉన్నారు. సుధా గారి తర్వాత మన బొల్ల బ్రహ్మనాయుడు గారు వచ్చారు. బ్రహ్మనాయుడు గారు వచ్చిన కంచి కూడా వాళ్ళ వారి ఆధ్వర్యంలో మేము ప్రతి కార్యక్రమాన్ని పాల్గొంటూ పృథాగా నడుపుకుంటాను వచ్చినాం. మన బొల్ల బ్రహ్మనాయుడు గారు 2019లో మన ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యారు. ఆయన ఎలక్ట్ అయిన కాంచి నియోజకవర్గాన్ని కనిపెట్టుకొని ప్రతి వినకొండ ఇప్పుడు జరగని రీతిలో అభివృద్ధి అనేది అంత చక్కగా జరిగింది. ఏమేమి జరిగింది అభివృద్ధి అంటే? అభివృద్ధి అంటే వినకొండకి ముందు ముఖ్యం నీటి వసతి లేదమ్మా. ఇంతకుముందు త్రాగునీరు అనేది ఇంతకుముందు అంటే 2014 టీడీపీ గవర్నమెంట్ ఉన్న టైంలో ఎవరు వచ్చినా కానీ ఆ తాగునీటిని అనేది పట్టించుకోవాలా. పట్టించుకోకపోగా ఈ మున్సిపాలిటీ ఉంటాన ఈ ట్యాంకర్లు పెట్టి తోలటమే సరిపోతుంది కానీ కొని ఏది ట్యాంకర్కి ఇంతని పట్టించుకోలేదు. బ్రహ్మనాయుడు గారు వచ్చిన తర్వాత
ఆ 60 ఎకరాల చెరువుని 270 ఎకరాలు అదంతా ఆక్రమణలో ఉందమ్మ ఇంత ముందు ఓకే ఎవరికి భయపడకుండా ఒక ఆ చెరువుని మొత్తం మన సర్వే చేపించి 270 ఎకరాలు చేసి దాని దాని నిండా నీరు నింపి ఇవాల రెండు పోట్లు ఇస్తున్నారు ఏది ఎనకొండ ఎనకొండ టౌన్ కి ఆ ఇంత ముందు నీళ్లు లేక మనం పోసుకున్న నీళ్ళే కొన్నిటికి అంటులు దొంగకోవడానికి ఉపయోగించుకునే వాళ్ళంట అలాంటి త్రాగునీరుకు పోగో అవస్థగా నీటి కొరత ఉండేది కొరతుండేదమ్మ అదే ఇప్పుడు నీటి కొరత లేకుండా నీటి కొరత తీర్చారు అదే ఇవాల ఎనకొండ ఎనకొండ కొండపైన రామలింగేశ్వర స్వామి అని ఒక దేవుడు గుణిందమ్మ ఇంత ముందు మెట్ల మీదకి ఎక్కాలి చాలా పైకి కొంతమంది ముసల ముతక వీళ్ళందరూ ఎక్కలేకపోయేది ఒక కుర్రోళ్ళే స్వామిని దర్శించుకునే వాళ్ళు ఇవాల ఆ స్వామిని దర్శించుకో ప్రతి ప్రతి ప్రజలు అందరూ ముసలోళ్ళు ముతకోళ్ళు అందరూ దర్శించుకోవాలనే ఉద్దేశంతో ఆ కొండపైకి ఘాట్ రోడ్ అమ్మ సొంతంగా వేశారు ఆ సొంతంగా ఘాట్ రోడ్ వేస్తున్నారు అయిపోతుంది ఇంకా ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉంది అయిపోతుంది అదే కాకుండా కొండపైన కూడా ఆ పార్క్ లాగా కూడా చేస్తున్నారు అదే కొండ కింద కూడా ఒక బీచ్ లాగా ఏర్పాటు చేసి ఆ బాగా అభివృద్ధి చేస్తున్నారమ్మ ఆ రోడ్లు కానీ మొత్తం బాగా చేస్తున్నారు అదే మన చెంగర్ చెరువుని నీటిని 270 ఎకరాలు చేసి ఆ చెరువు చుట్టూ కూడా బాగా బీచ్ లాగా బాగా అభివృద్ధి చేస్తున్నారు అదే కాదు ఇంకా మన ఇనకొండలో మన జూనియర్ కాలేజీలో మన స్టేడియం అంటే ఆ నియోజకవర్గంలో అక్కడ చదువుకున్న వాళ్ళందరూ స్టేడియం ఆడుకోవడం కోసం బాగా వసతి ఇంత ముందు లేదమ్మ ఇప్పుడు వసతి స్టేడియం కూడా నిర్మిస్తున్నారు అదే కాకుండా ప్రతి ఇంట్లో కుటుంబం ఆ ఇంట్లో ట్యాబ్ తిప్పుకుంటే నీళ్ళు వచ్చే సిస్టమ్ లాగా ఈ ట్యాబ్లు కూడా నేను నిర్మించడం జరుగుతుంది ఇదివరకు ఉండే కదా అట్లా ఇంత ముందు లేదమ్మా ఇంత ముందు ఎప్పుడో రెండు రోజులు ఒకసారి అట్ ఇచ్చేది నీళ్ళు ఓకే ఇవాళ ఇస్తున్నారు రెండు పోట్లు ఇస్తున్నారు ఇస్తున్నారు ట్యాప్ ఇదివరకు ఉండేది ఆ లేదు ఇప్పుడు ట్యాప్ సిస్టమ్ మొదలు పెట్టి చేశారు ఆ ఇస్తున్నారు ఇంకా అదే కాకుండా మన తార్ రోడ్డు మన ఈపూర్ నుంచి ముప్పాల రోడ్డు అసలు ఇంత ముందు అద్వానం ఉందమ్మా రోడ్ లేదు ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు గెలవంగానే మనకు తార్ రోడ్డు బాగా ఏది రిపేర్ చేయించారు ఇప్పుడు అదే రోడ్డు మళ్ళీ డబల్ అయినమ్మా డబల్ అయింది శాంక్షన్ అయింది 9 కోట్ల రూపాయలు ఇంకా అయ్యే కాదు అక్కడి నుంచి మన ముప్పాల నుంచి ఇనిమెల్ చేజర్లా ఇవి కూడా తార్ రోడ్లు బాగా అభివృద్ధి చేశారు మన నియోజకవర్గంలో బొల్ల బ్రహ్మనాయుడు గారు అనేది అసలు ఇవాళ ఏం చేద్దాం రేపేం చేద్దామనే ఆదరతోటి తపంతో ఆయన రోజు ఇనకొండని వదిలిపెట్టకుండా అభివృద్ధి కార్యక్రమంలో పంచుకొని రకరకాలుగా పాల్గొంటున్నారమ్మ అభివృద్ధికి అనేది ఇప్పుడు ఇంతకుముందు వేరు ఇప్పుడు అభివృద్ధి అంతటా బాగా అభివృద్ధి చేస్తున్నారమ్మ ఆయన తపనంతా మనం ఎన్నాళ్ళు ఎమ్మెల్యే ఉన్నదని కాదు ఉన్నాళ్ళని ఏం చేసినా అనే కాన్సెప్ట్ తోటి తపంతో చేస్తున్నారమ్మ అభివృద్ధి అనేది గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదా వినుకొండకి అమ్మ ఆయన చేయాలని ఉందో లేదో తెలియదు కానమ్మా ఆ ఉన్నప్పుడు మరి ఫండ్స్ వచ్చినా లేదు తెలియదు ఆయన జిల్లా పార్టీ అధ్యక్షుడిగా తీసుకొని అటు తిరగటం ఇటు తిరగటం ఆ పార్టీ వాళ్ళ కార్యకర్తలకి నాయకులకి అందుకలో లేక కొంచెం ఈ మనస్పర్ధలో ఇదయ్యే మన ఓడిపోవటం జరిగిందమ్మా అంటే ఆయన ఓడిపోవడానికి కారణం అక్కడ ఉన్న కార్యకర్తలు వాళ్ళ మధ్యన ఒక సఖ్యత లేకపోవడం వల్లే ఓడిపోయారా అవునమ్మా అందుకలో లేక ఏదైనా పనులుండా చూద్దాంలనే సాజాతో ఇదయ్యి కొంత వాళ్ళకి లోపాలు జరిగినాయి అమ్మా లోపాలు జరిగినాయి అందుకనే జీవి ఆంజనేయులు గారు ఓడిపోయారు ఇప్పుడు మళ్ళీ ఈ 2024కి బొల్లా బ్రహ్మనాయుడు మీద జీవి ఆంజనేయులు ఖచ్చితంగా గెలుస్తాము గెలుస్తారనే మాట అంటున్నారు మరి గెలవచ్చు అంటారా ఇప్పుడు వాళ్ళు ఏదైనా కానమ్మా ప్రతిపక్షం అనేది ఎవరైనా కానీ గెలుతూ అనే ఒక ఇది ఉంటేనే కదమ్మా పోటీ చేసేది గెలవం ఓడిపోతూ అంటే మరి పోటీ చేయలేరు కదా వాళ్ళ కాన్ఫిడెన్స్ గెలుపుతూనే మనసులో పెట్టుకొని వాళ్ళు పోటీ చేస్తున్నారు అంతేగాని ఈసారి కూడా అవకాశం లేదు బ్రహ్మనాయుడు గారు అభివృద్ధి అనేది బాగా ఇదయింది ఇంతకుముందు నీళ్ళు అసలు ఎన్ని సంవత్సరాల నుంచో నీళ్ళు లేవు అసలు ఆ ఎనకొండకి గతంలో కూడా బొల్ల బ్రహ్మనాయుడు గారు ఈ నీటి మీద ఆయన అధికారం లేనప్పుడు కూడా నీటి మీద పోరాటం ఉండేదట బ్రహ్మనాయుడు గారిది మరి ఆ మాట అన్నట్టుగానే మాట నిలబెట్టుకున్నారని అంటారా అవునమ్మా జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పాడు మడవ చెప్పాడు అనే కాన్సెప్ట్ తోటి అదే కాన్సెప్ట్ తోటి మన ఎనకొండ మన ఎమ్మెల్యే గారు బొల్ల బ్రహ్మనాయుడు గారు కూడా మాట తప్పడు మడవ చెప్పాడు అనే రీతిలో
ये पनी चेयालनुकुन्ना पनी चेसि तीर्तारम्मा एवरिकी भयपड़ अनेदी लेदु मन डीआरसी मीटिंग मन जिला परिषत् मीटिंग लो कोडक కానీ మన రాష్ట్రంలో ఈ మిర్చి మీద అనేది ఎవరికి అనేది కదిలికే రాలేదమ్మా ఒక ఇనకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు వల్ల బ్రహ్మనాయుడు గారే ఒక పల్నాడి పుల్లాగా గర్జించి మిర్చి ఈ రకంగా నష్టపోయి రైతులు పీకేస్తున్నారు ఇవాల చూసిన మిర్చి రేపుడుకు లేదు దాంట్లో నల్ల తామర పురుగు అనే పురుగు ఆ మిర్చిని పాడు చేస్తుంది కానీ అధికారులు కూడా ఎవరెళ్ళి మీరు చూడలేదా దాని గురించి రైతులు చెప్పే పల్లేదా అని చెప్పి అధికారుల్ని నిలదీశారు అలాగే జెడ్పీలో కూడా ఈ తీర్మానం రైతులు ఇంత ఇంత మంది రైతులు నష్టపోయారు కాబట్టి దీని అంటనే మీరు జెడ్పీలో తీర్మానం చేసి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి మీరు పంపించాలి ఈ రైతులకు అనేది మీరు వాళ్ళకి సబ్సిడీ ఏదైనా గాని మీకు ఇవ్వాలి అదే రాగాది పీకిన దాంట్లో మళ్ళీ వాళ్ళు ఏదో పైర్ వేసుకోవడానికి మీరు ఇత్తనాలు కూడా సబ్సిడీలో వాళ్ళకి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసి ఆ రోజు అడగడం జరిగిందమ్మ బల్లభ్రహ్మనాయుడు గారు అసలు సహజంగా బల్లభ్రహ్మనాయుడు గారి అభివృద్ధి పక్కన పెడితే అసలు వ్యక్తిగతంగా ఆయన ఎలా ఉంటారు ప్రజలతో బాగుంటాడమ్మా కాకపోతే ఆయన ఏంటంటే ముక్కుసూటి మనిషి గాని ముక్కుసూటి మనిషి అంటే ఎలా ఉంటారు ముక్కుసూటి అంటే ఏదైనా తప్పు చేస్తే నువ్వు ఆ చేస్తున్న తప్పమ్మా చేయకూడదు నువ్వు చేసిన తప్పు అందరి మీద పడింది పార్టీ మీద పడింది ఆ తప్పు చేయొద్దు అని చెప్పి ఖండిస్తాడు లేదు మళ్ళీ తర్వాత అన్న తర్వాత నువ్వు బాధపడతావు అని చెప్పి అది మనోడి కాబట్టి అంటున్నా రెండోసారి తప్పు చేయొద్దు అని చెప్పి మళ్ళీ కొంచెం బొజ్జగిస్తారు ఓకే అనడం మొహం మీదే అంటారు తర్వాత కూడా దాన్ని బొజ్జగిస్తూ ఉంటారు ఇంకొకటి మీరు ఇక్కడ జెడ్పీటీసీగా అవడానికి జగన్ మోహన్ రెడ్డి పదకాలే మీరు గెలవడానికి కారణమా అమ్మా జగన్ మోహన్ రెడ్డి గారి పదకాలు కారణం ప్లస్ మాకు ఇక్కడ ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి ప్లస్ ఈ మండలంలో మేము కూడా తిరిగి శాఖ చేస్తున్నాం కాబట్టి ఫలాని ఎక్కి పర్వాలేదని చెప్పి అయ్యి అన్ని విధాలు అన్ని కలుపుకొని మీరు ఎంత ఓట్ల మెజారిటీతో మీరు ఇక్కడ గెలుపొందారు 16,000 ఇన్నాళ్ళు చిల్లరమ్మా అదే అధిక మెజారిటీయా మిగతా వాళ్ళ మీద పోలిస్తే అంటే నర్సపేట 40,000 దాకా వచ్చేది 30,000 ఎంత వచ్చిందమ్మా 20,000 మన నూజెండ మండలం ఇక్కడ మీరు గెలిచిన దగ్గర మీకు పోటీదారులుగా చూసుకుంటే మెజారిటీ మీకే మీకు అధికంగా వచ్చిందా అధికంగా వచ్చింది వచ్చిందమ్మా ఓకే మీరు ఒకవేళ ఇప్పుడు జెడ్పీటీసీగా గెలిచినప్పుడు మీరు ఏనా అంటే మీ ఫీల్ టెన్షన్ పడ్డారా లేకపోతే బాధ్యత చేయగలనా లేదా అన్న టెన్షన్ ఏమైనా పడ్డారా మాకు ఉంది గెలుస్తామని మాకు నమ్మకం ఉంది మాకు ప్రజల్లో కూడా మనం పనిచేస్తాను ప్రభుత్వం తరఫున పథకాలు వస్తున్నాయి అభివృద్ధి జరుగుతుంది ఎమ్మెల్యే బాల బ్రహ్మనాయుడు గారు కూడా బాగా అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నారు ఎక్కడ మాకు అనేది చెడ్డ పేరు లేదమ్మా దానివల్ల గెలుస్తారని మాకు నమ్మకం ఉంది ఫస్ట్ కానీ జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇవ్వడంలో నవరత్నాలు బాగా పనిచేసినాయమ్మా బల్లభ్రహ్మన్నాయుడు అభివృద్ధి చేయడంలో పేరు తెచ్చుకున్నారు ఆయన ఖచ్చితంగా చేశారు మరి జెడ్పీటీసీగా ఇక్కడ ఎన్నో సమస్యలు ఉంటాయి దాని మీద మీరు ఖచ్చితంగా నిలబడగలరా అవునమ్మా నిలబడతామమ్మా ఇప్పుడు నేను కొత్తగా వచ్చినోని కాదు ఇంతకుముందు నుంచి నాకు మొత్తం తెలిసినోనే ఆ సమస్యలన్నీ ఇలాంటి ఇబ్బందులు చాలా వచ్చినాయి వాటిని తట్టుకున్నోనే రకరకాల ఇబ్బందులు చాలా వస్తాయని ఇప్పుడు కొత్తగా వచ్చినోని కాదమ్మా ఆ ఇబ్బందులన్నీ తెలుసు వాటిని తట్టుకుని ఇక్కడ కూడా మన యూపూర్ మండలానికి మొత్తం ఏ గ్రామంలోనే ఏ సమస్యలు వచ్చినా కానీ వాటిని ఎమ్మటే పరిష్కరిస్తాను మన డిఆర్సి మీటింగ్లో మన జిల్లా పరిషత్తులో పరిష్కరించి ఈ గ్రామాల్లో జరుగుతున్న సమస్యలు మొత్తాన్ని జిల్లా జెడ్పీలో వివరించి ఇలా ఇక్కడ తగ్గట్టు సమస్యలకు తగ్గట్టు అక్కడ నిధులను తీసుకొస్తానమ్మా ఏమైనా అక్రమ రవాణా మైనింగ్ అనేది జరిగి మీ దృష్టికి వస్తే మీరు చర్యలు తీసుకుంటారా తీసుకుంటామమ్మా ఖచ్చితంగా లేకపోతే మా పార్టీకి సంబంధించిన వాళ్ళు కదా అని చెప్పి మీరు సైలెంట్ గా పక్కకు పెట్టారు పార్టీ అనేది ఏమి లేదు ఇక్కడ వచ్చిన మనం ఒక వ్యక్తిని మనం ఏంటంటే అధికారికంగా మనం ఒక ప్రజాప్రతినిధిగా మనల్ని ఎన్నుకున్నారు కాబట్టి ఎవరైనా మన పార్టీ అయినా అవతల పార్టీ అయినా ఏదైనా కానీ తప్పుగానే ఖండిస్తామమ్మా ఇప్పుడు మీకు జెడ్పీటీసీ మీకు సంబంధించి ఎందుకు మీకు ఆఫీస్ ఇవ్వలే ఇంతవరకు మా ఫస్ట్ కాంచి ఆఫీస్ అని అడుగుతానే ఉన్నారు కొన్ని కొన్ని మండలాల్లో ఆఫీసులు ఉన్నాయి మొన్న కూడా డిఆర్సి మీటింగ్ మన జెడ్పీలో
మాకొక ప్రత్యేకమైన రూమ్ కావాలని చెప్పి అడగడం జరిగింది మేము 34 యాల ఓట్ల ప్రజలు మేము గెలుచున్నాం కాబట్టి మాగోడక జిల్లా పరిషత్తులో ఒక రూమ్ కావాలని చెప్పి అడగడం జరిగింది అమ్మ ఏమన్నారు సార్ సార్ చేద్దాం అన్నారు చేద్దాం అంటే ఎప్పటి వరకు ఒక సంవత్సరం పట్టితే రెండు సంవత్సరాలు పట్టితే టైమింగ్ ఒక ఉంటది కదా ఫండ్ రావాలి మాలో కొన్ని కొన్ని మాది ఈపూర్ మండలం ఉందమ్మ అసలు మాకు జిల్లా పరిషత్ ఆఫీస్ మామూలుగా ఏందంటే అది మండలం ఆఫీసు లేదా అది మండలం ఆఫీస్ కాదు మొత్తం పడిపోయింది వర్షం పడదంటే ఆ ఆఫీసులు అసలు ఉండలేం బయట చెట్ల కింద ఉంటే మేము జరిగేది అంతే అంతే మాకు ఆఫీస్ అనేది లేదు అసలు మేము మొన్న మాకు ఆఫీస్ లేదని కూడా మేము అడగడం జరిగింది మీకు మేము ఏర్పాటు చేస్తామని చేశా చెప్పారు మాకు చేస్తారని నమ్మకం ఉంది మీ ఈపూర్ మండలంలో గ్రామీణ అభివృద్ధి కానీ రైతు సమస్యలు కానీ ప్రాథమిక పాఠశాలలే కానీ ప్రసూతి కేంద్రాలే కానీ మళ్ళీ గ్రామానికి వచ్చే ఫండ్సే కానీ వీటికి సంబంధించి ప్రణాళికలు సమస్యలని మీ దగ్గరికి వచ్చాయా వస్తున్నామ చెబుతున్నారు మేము ఇప్పుడే తీసుకుంటున్నాము రేపు నెక్స్ట్ జరగబోయే డైరెక్ట్ మీటింగ్లో జిల్లా పరిషత్తులో ఈ వచ్చిన సమస్యల మీద అక్కడ మేము పోరాడతాం ఈ సమస్యల్ని పరిష్కరిస్తాం మరి సమస్యను పరిష్కరించాలంటే నిధులు కావాలి కదా మరి నిధులు మీకు సమస్యకు పరిష్కరించే విధంగా నిధులు వస్తాయంటారా నిధులు ఇస్తారమ్మా ఇప్పుడు కాబట్టి మనం కోటి రూపాయలు అడితే కోటి కాపైనా కానీ 50 లక్షలు కానీ ఇస్తారు ఈ వచ్చిన నిధులు ప్రాపర్టీ ప్రకారం ఇక్కడ ఉన్న సమస్యల్ని తీరుస్తామమ్మా తీరుస్తారు ఇక్కడ మేజర్గా ఉన్న సమస్య ఏంటి మీ మీ ఆధ్వర్యంలో మేజర్గా ఇది ఇది తప్పక ఇంకా చేయాలి దీన్ని రేపు మొన్న రేపు కమిటీ మీటింగ్లో పెట్టాలి ఇది తప్పక చేయాలి అన్న సమస్య ఏముంది మాకు వాటర్ సమస్య కొన్ని కొన్ని గ్రామాల్లో వాటర్ సమస్య ఉందమ్మా అది గ్యారంటీగా పెట్టే ఉండం ఇప్పుడు ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు కూడా ఉండి చేస్తూ ఉన్నారు ఏదో ఇప్పుడు కొంచెం ఫండ్ వస్తే అది చేస్తారు గ్యారంటీగా ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా ఇచ్చేస్తుండే ప్రతి గ్రామం ఆ గ్రామానికి 75 లక్షలు వచ్చిందమ్మా నీటు ప్రతి ఇంటికి కుళాయి ఇది మన వాటరు మన నాగార్జున సాగర్ నుంచి వాటరు ఇవ్వాలని చెప్పి అట్నే కొన్ని కొన్ని గ్రామాల్లో అన్ని గ్రామాల్లో కొంత కొంత అమౌంటు ఇచ్చించున్నారు వస్తే చేస్తారు గ్యారంటీగా అదే కాదు ప్రతి గ్రామంలో కూడా సైడ్ డ్రైన్లు మన సిమెంట్ రోడ్లు వేస్తామమ్మా ఇప్పుడు మండలం ఫండ్ నుంచి కానీ ఇటు జడ్పీ ఫండ్ నుంచి కానీ పంచాయతీ ఫండ్ నుంచి ప్రతి గ్రామంలో మేము ఏ గ్రామంలో అవసరాలు అక్కడ దాన్ని గుర్తించి ప్రతి గ్రామంలో మేము అభివృద్ధి అనేది చేస్తామమ్మా మీ మండలంలో చూసుకుంటే రోడ్ల వ్యవస్థ అధ్వానంగా ఉంది ఎందుకంటే ఒక రైతు కొంచెం తీసుకొని వెళ్ళాలన్న ట్రాక్టర్ల తీసుకెళ్ళాలన్న రోడ్లంతా బాగాలేదు మరి ఈ రోడ్ల మీద దృష్టి మీరు పెట్టట్లేదా ఈ రోడ్లు అనేది తార్ రోడ్లు అనేది బాగానే ఉన్నాయి కానమ్మా ఇప్పుడు ఈ పొలాలకు వెళ్ళే రోడ్లు అనేది కొంచెం ఈ దమ్ము ట్రాక్టర్ ఇది కావటం వల్ల కొంత నరకపోయి వర్షాల టైంలో కొంచెం ఇదైనాయి అమ్మా వాటిని అనేది మేము గ్రావల్ రూపంలో రేపు చేస్తామా బాగు చేస్తాము ఫండ్స్ తీసుకొస్తాము ప్రతి గ్రామంలో ఈపూర్ మండలంలో ప్రతి గ్రామంలో దెబ్బతిన్న రోడ్లు అనేది మేము అభివృద్ధి చేస్తామమ్మా మీరు జెడ్పీటీసీగా సభ్యులుగా మీరు ప్రమాణం చేసినప్పుడు మీకంటూ ఒక ప్రణాళిక ఇస్తారు కదా దీని ప్రకారంగా మేము చేస్తామని అందులో ఏమేమి ఇచ్చారు మీకు ప్రణాళికలు అనేది ఇస్తారమ్మా చాలా ఇస్తారు అన్నింటినంటే ఇచ్చారు అంటే అందులో మీరు చేయాల్సిన మీ బాధ్యతలు ఏమేమి ఇచ్చారు ప్రతి ఈ పెన్షన్లు కానీ ఈ మామూలుగా రైతు సమస్యలు మరి ఈ గ్రామాల్లో ఉన్న అభివృద్ధి గురించి ఇచ్చారు ఈ రైతు సమస్యలు తీరుస్తూ ఈ గ్రామంలో ఉన్న రోడ్లు వ్యవస్థ అనేది అభివృద్ధి చేస్తామమ్మా ఇప్పుడు మండల మండలగా ఇప్పుడున్న గవర్నమెంట్ రానున్న రోజుల్లో 2024 నాటికి ఈ అభివృద్ధి వల్లే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తారంటారా లేకపోతే కొత్త ప్రభుత్వం మళ్ళీ వేరే ప్రభుత్వం వచ్చేది అన్న సూచనలు కనిపిస్తున్నాయా ఈ ఏరియాలో అమ్మ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా కానీ నవరత్నాలు అని పెట్టారు ఆ 9 నవరత్నాలే కాకుండా ఇంకా కొన్ని కల్పించుకోడక దాదాపు 90% పూర్తి చేశారు ఈ 2.5 సంవత్సరాల్లో కూడా పూర్తి చేస్తారు గవర్నమెంట్ మీద అనేది వ్యతిరేకత రాదు ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారే కంపల్సరీగా వస్తారు కాకపోతే ఏడన్నా 1 సీటు 6 సీటు పోతే పోవచ్చు కానీ 110 నుంచి 120 దాకా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ వస్తాయి మరి మధ్యన ఓటీఎస్ వన్ టైం సెటిల్మెంట్ అని ఒకటి పెట్టారు కదా జగన్మోహన్ రెడ్డి లాభం కోసమే అది పెట్టారా మరి ఎందుకు ప్రతిపక్షం లాభం కోసమే ఇలా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని ధ్వజం ఎత్తారు నిజంగా జగన్మోహన్ రెడ్డి లాభం కోసమే వన్ టైం సెటిల్మెంట్ పెట్టారా
అమ్మా జగన్మోహన్ గారు లాభం కోసం కదమ్మా ప్రజల ప్రజలకి మేలు జరిగే విధంగా పెట్టారమ్మా ప్రజలు ఇంత ముందు పట్టాలు ఇచ్చుండారమ్మా ఆ పట్టాల వల్ల ఆ కుటుంబం లేదని అవసరం వచ్చినా బ్యాంకులో పెట్టుకోవాలన్నా పనికి రాదు ఆ పట్ట అతను కొడుకులు గాని ఎవరికైనా గాని వారసత్వం ఇవ్వాలన్నా పనికి రాదు అతను కొడుకు లేదని అమెరికానో ఎక్కడికైనా పోవాలన్నా ఏదైనా లోన్ పెట్టుకోవాలన్నా పనికి రాదమ్మా ఇవాల జగన్ మోహన్ రెడ్డి గారు ఈ ప్రజలకు అనేది పట్టాలు ఇచ్చారు నిరుపయోగంగా ఉన్నాయి ఈ ఇళ్ళకి పట్టా కాకుండా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తే ఆ కుటుంబానికి ఉపయోగపడిద్దని ఉద్దేశంతో ఆ కుటుంబంలో వాళ్ళ కుమారుడు అమెరికా పోవాలన్నా ఒక బ్యాంకులో పెట్టుకుంటే డబ్బిస్తారు అదే కాకుండా వారసత్వం వాళ్ళ కొడుక్కి రిజిస్ట్రేషన్ చేయాలన్నా ఉపయోగపడిద్ది అదే కుటుంబ అవసరాల కోసం కూడా దేనికన్నా మనం తాకట్టు పెట్టుకోవాలన్న కానీ ఉపయోగపడిద్దామా ఇలాంటి ఉపయోగాలు ఆ కుటుంబానికి జరుగుతేనే ఉద్యయంతో ఓటేసి పెట్టాడు కానీ ప్రతిపక్షాలు ఇంతకుముందు ఉన్నాయమ్మా మేము వస్తే రేపు ఊరకనే చేస్తామని అన్నారు ఇంతకుముందు ఉందిగా లేకపోతే అనుకోవచ్చు ఉందిగా వాళ్ళు చేయొచ్చుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇది ప్రవేశపెట్టి చేస్తున్నప్పుడు మేమైతే రేపు ఊరకనిస్తాం ఉచితం ఇస్తాం మీరు రేపు ఎప్పుడు అడగలేదు ఇప్పుడు మీరు ఎందుకు కట్టించేది అయిదని అంటున్నారు కానీ ఇంతకుముందు ఏం చేశారు అంటే ఆ తెలివితేటలు ఇవ్వ మీకు ఎవరో ఇప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రజలకి ఉపయోగం చేస్తుంటే మేం చేస్తామంటే ఇంతకుముందు ఉండారుగా లేకపోతే కొత్తగా వచ్చారు ఇప్పుడు చేస్తారేమో అని అనుకోవచ్చు మీరు ఇంతకుముందు చేసే ఉంటుంది ఎందుకు చేయలేకపోయారు అంటే ప్రతిపక్షం ఉద్దేశపూర్వకంగానే జగన్మోహన్ రెడ్డి మీద బురద జరుగుతుంది అంటారా అంతేనమ్మా ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డికి ఇంకా ఎక్కడ పేరు వస్తుందనే ఉద్దేశంతో ఈ ప్రతిపక్షాలు అనేది ఏదో ఒకటి మా చెప్పాలి బురద చల్లాలి అవి ఏదో అనగానంగా 100 మాటలు ఏదో ఒక మాట అన్న వింటారేమో జనాలు వింటారేమో అనే ఉద్యోగంతో వాళ్ళు ఈ చేస్తున్నారు కానమ్మా లేకపోతే అది మంచి పని కాదమ్మా మాజీ ముఖ్యమంత్రి వారిని నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్నారంటే మీరు చూసే ఉండొచ్చు మరి దీని మీద ఉన్న నందమూరి తారక రామారావు అభిమానులే కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అభిమానులే ధ్వజం ఎత్తుతున్నారు వైఎస్ఆర్సిపి పార్టీ సంబంధించిన వాళ్ళు దాడులు చేస్తున్నారు అని అంటున్నారు ఏ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ వాళ్ళని దౌర్జన్యం చేశారు ఎక్కడ అల్లర్లు చేశారు ఒకళ్ళు దొరికిలు అంటే ఏమో అతను తాగుబోతూ ఒకళ్ళు ఏదన్నా ఇది ఉండే ఈ కళ్ళు మిన్న కాన్రాక ఇది చేశాడేమో కానీ మానవత్వం ఉండోళ్ళు మనిషి అయి ఉండోళ్ళు ఆ పని చేయరమ్మా ప్రభుత్వం కూడా చేయమని చెప్పదు చేస్తున్న ఊరుకోరు అతని పైన కఠిన చర్యలు తీసుకుంటారమ్మా ఓకే ఇప్పుడు ఇంత తెలుగుదేశం పార్టీ అంత ధ్వజం ఎత్తుతున్నారంటే ఇది కూడా ఉద్దేశపూర్వకంగానే అవునమ్మా అవును అంతేగాని వాళ్ళకి ఏమి దొరకట్లేదమ్మా వాళ్ళు ఇప్పుడు అన్న జగన్మోహన్ రెడ్డి గారిని అనాలంటే ఏం దొరకలేదు ఎలాంటి ఏదోసారి చేపించాలి చేపించి వాళ్ళు ఏదోసారి బురద తల్లాలి దానికోసం వాళ్ళు చేస్తున్నారమ్మా మీరు రానున్న రోజుల్లో ఒక జెడ్పీటీసీ సభ్యులుగానైనా ఇంకేదన్నా పదవిని ఆశించే దిశగా మీరు సేవా కార్యక్రమాలు మొదలు పెట్టబోతున్నారు అలాంటివి మా సేవా కార్యక్రమాలు మేము పార్టీకి ఎప్పుడూ మేము కష్టపడి పనిచేస్తామమ్మా ఏదన్నా అంటే మనం ముందు కోరుకోవట్లేదు ఇప్పుడు జెడ్పీటీసీ వస్తుందని మేము అనుకోలేదు పార్టీలో పాల్గొని ప్రతి కార్యక్రమాన్ని మేము జయప్రదం చేస్తున్నాం ఎమ్మెల్యే గారికి కానీ ముఖ్యమంత్రికి కానీ ప్రతి వాళ్ళు ఎవరు వచ్చినా కానీ వాళ్ళకి అందుబాటులో ఉండి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం అన్నీ చేస్తున్నాం కాబట్టి మును ముందు వస్తే అంటే మనం ఆశిస్తే రావమ్మా మనం చేసే పనితీరును బట్టి ఏదైనా కానీ మరి పై వాళ్ళకు కూడా మరి వాళ్ళకి మంచి అని అనిపిస్తేనే కదమ్మా ఎవడైనా కానీ ఏదైనా కానీ ఈపూరు మండలం అంటే ఎక్కువగా ఏ సామాజిక వర్గానికి ఎక్కువగా ఇది పెట్టిన పేరు కమ్మ సామాజిక వర్గంలోనే మీరే ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి గెలిచారా మొత్తం ఇక్కడ ఎంతమంది పర్సంటేజ్ ఉండొచ్చు మొత్తం ఓట్లు అనేది 36,000 అమ్మా అన్ని కులాలు ఇక్కడ ఓసీ ఉన్నారు బీసీ ఉన్నారు మైనారిటీ వాళ్ళు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు ఇంకా అన్ని కులాలు ఉన్నాయమ్మా కానీ ఈ అన్ని కులాల్లో కల్లా డామినేషన్ ఏంటంటే కమ్మ సామాజిక వర్గం ఎక్కువ ఉంది ఓకే ఎంత పర్సంటేజ్ ఉండొచ్చు దాదాపు 130 కమ్మ సామాజిక వర్గం ఇంత ఉన్నా సరే ఇక్కడ జెడ్పీటీసీగా వైఎస్ఆర్సిపి గెలుపొందడం అనేది ఒక రికార్డ్ అని అనుకోవచ్చు ఎందుకంటే మీరు చెప్పిన దాని ప్రకారం కమ్మ సామాజిక వర్గం ఎక్కువ ఉందండి ఇక్కడ టీడీపీ రావాలి మీరు చెప్పిన దాని ప్రకారం అయితే మరి ఇక్కడ వైఎస్ఆర్సిపి వచ్చిందంటే కారణం ఏంటి మా ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి అని
మన ప్రియతమ ముఖ్యమంత్రి వరిలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు చేసిన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గాని అభివృద్ధి కార్యక్రమాలు గాని ఇక్కడ నేను నా వ్యక్తిగతాన్ని బట్టి ఇక్కడ మంచి స్థానం వల్ల గాని ఎన్నుకోవడం జరిగిందమ్మా ఈ వినుకొండ నియోజకవర్గానికి మళ్ళీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేది బల్ల బ్రహ్మనాయుడు అయినా వేరే వాళ్ళు ఎవరైనా వచ్చేది ఏమన్నా మీకు తెలిసి ఇన్ఫర్మేషన్ ఉందా లేదమ్మా బల్ల బ్రహ్మనాయుడు మళ్ళీ బల్ల బ్రహ్మనాయుడు గారేనా మళ్ళీ ఇంకా ఆయనే ఆయనేనమ్మా ఖచ్చితంగా ఆయనే గెలుస్తారే సార్ ఇక్కడ మీ ఊరి మండలంలో చూసుకుంటే మండల ప్రజా పరిషత్ అనాల పాడుబడిపోయిన బంగ్లా అనాల అన్నట్టుగా ఉంది మరి దీన్ని మీరు ఒక జెడ్పీటీసీగా దాన్ని బాగు చేయలేరా రీకన్స్ట్రక్షన్ చేయించలేరా రీకనెక్షన్ కాదమ్మా అసలు న్యూ కొత్త బిల్డింగే మేము అడుగుతున్నాము అది రీకనెక్షన్ చేసినా కానీ అది అదికేది కాదు దానిపైన చెట్లు మొలిచినాయి అన్నీ క్రాక్లు ఇచ్చిపోయినాయి కార్తంది ఓల్డ్ బిల్డింగ్ ఎప్పుడుదో దాంట్లో అసలు ఉంటానికి కూడా ఉండలేకపోతున్నాం దాన్ని ఏది పడేసి న్యూ కన్స్ట్రక్షన్ కొత్త బిల్డింగ్ అనేది కట్టిస్తాం మాకు జెడ్పీలో శాంక్షన్ చేస్తారు మాకు నమ్మకం ఉంది చైర్మన్ గారితో చెప్పేదా ఆ చెప్పామమ్మా మళ్ళీ చెబుతాము ఏదైనా పోరకాడి ఈపూరులో మండల ఆఫీస్ అనేది కొత్తది అనేది నిర్మిస్తాము చేస్తారు మాకు నమ్మకం ఉంది తప్పని పరిస్థితుల్లో చేస్తామమ్మా ఓకే మీ నుంచి ఒక జెడ్పీటీసీగా మీ నుంచి ప్రజలకు ఒక స్టేట్మెంట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు పెట్టాడు ప్రతి ఒక్కరికి అందుతున్నాయి కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరికీ వాళ్ళకి వీళ్ళకి రాలేదనేది లేనేలేదు అందరికీ అందుతున్నాయి సంక్షేమ పథకాలు అలాగే అభివృద్ధి కొడక ప్రతి గ్రామంలో ప్రతి వాళ్ళకి వీళ్ళకని లేకుండా ప్రతి రోడ్లు కొడక అందరికీ వేస్తానే ఉన్నామ్మ అలాంటిది ఏమీ లేదు మేము అందరిలో కలిసిపోయి అందరికీ కొడక ప్రతిపక్షం వాళ్ళకి కొడక అందరికీ పనులు చేస్తున్నామమ్మ ఈ పనులు చేసిన దాన్ని బట్టే మాకు ఓట్లు వేస్తారమ్మ విన్నారు కదా జెడ్పీటీసీ గారు చెప్పిన ఎన్నో మంచి మాటలు ఎందుకంటే ఈ వినుకొండ నియోజకవర్గంలో బొల్లం బ్రహ్మనాయుడు గారు చేసిన అభివృద్ధి కానీ నీటి కొరత ఒకప్పుడు ఉండేది ఇప్పుడు లేదు రోడ్ల వ్యవస్థే కానీ ఘాట్ రోడ్ వేయడం దగ్గర నుంచే కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అభివృద్ధి పథకాలే కానీ ఇప్పుడు జెడ్పీటీసీగా వాళ్ళు నెక్స్ట్ ఏమేమి ప్రజలకు సంబంధించి సమస్యలు తీరుస్తాము నిధులు వచ్చిన తర్వాత ఏమేమి చేస్తామో కూడా చాలా క్లియర్గా చెప్పారు మరొక ఇంటర్వ్యూలో మిస్ రావణ్ మిమ్మల్ని మళ్ళీ కలుస్తుంది అంతవరకు సెలవు నమస్కారం.